హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. వీడు మా అయ్యం చంపిన వాడు నాకు దొరికినట్టే దొరకబడతా వాడిని కాలు మీద కాలేసి మరి అటువంటి దాటి పెట్టే సాంతం బలగదీరుతా అన్నాడు. వీడు ఇయ్యాలన్నా పలగదీరినా మలగీరినోడు, రేపు బలగీరినా మలగీరినోడు. రెండేళ్లతోటి మాత్రం చెట్టు పెట్టినట్ట ఏదంటే అది పెరిగిపోతే పెరిగినాక మనం చిన్నప్పుడు అయితే రెండేళ్లతోటి వీకెత్తే పోతుంది. అరే పెద్ద పెరిగినాక గొడ్డంలోకి మర్ర పడుతుంది, రంపాలకు మర్ర పడుతుంది. నా అన్న కొడుకు అన్న బిడ్డను తీసుకుపోయి అడవి లోపల మాత్రం అనగా కోసరా పోర్ర, నేనంటే కొయ్య మా అన్నను కోసం చాలని కోసరాపోయాని ఆ మంత్రి వాళ్ళతో చెప్పినప్పుడు ఆ మంత్రి వాళ్ళ పైసలు ధనాధనం ఆ కొడుకు కనక చీర బిడ్డ తారు దగ్గరికి వచ్చింది. మరి మీ చిన్నబాబు కొరచీర రాదు, మరి ఏనాడు అడిగా ధర్మాన పనులు కట్టిందట రమ్మని చెప్పి మాత్రమే ఆలోచన మంత్రి వాళ్ళు కడిగే వాళ్ళు కనుక కొండ మీద బట్ట పెట్టి కత్తితోటి కరకర గొంతులు కోసేటప్పుడు లోకాల శంకరుడు కళ్ళ చూసిండు, నీళ్ళమాత చూపించి వాళ్ళ మీద కొట్టినప్పుడు ఈ కడకాలు మాయమైపోయినాయి. అప్పుడు ఆ కడిగ వాళ్ళు అన్నరే, కొడుకులారా బిడ్డ తారదేవి అటువంటి మీ ప్రాణం తీయాలంటే మాతోటి కాదు, ఈ అడవితో పాటు కొన్ని ఏ ఊరికన్నా ఏ రాజ్యం అన్నా వెళ్ళిపోండి, మీ చిన్న ఆయన మాత్రం కురిసిన మారా చూసినట్టు మీ పానం ఇస్తారు మా పానం ఇస్తారు అన్నాడు. పెట్టినప్పుడు మరి ఇద్దరు అన్నయ్యలతోడి మోతంటే గాబీట కనుక ఏమి తారది ఒక్క మాట అన్నది అన్న, అందరు ఏమూరు రాత అయిపోయారు మన అడవి రాత అయిపోయా ఏడు మాకు రాజా నా ప్రాణం పోతుంది అన్నో.
అన్న నా ప్రాణం పోయేటట్టు ఉన్నది, ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఇన్నర నీళ్లు తీసుకొస్తే ఇదో నీళ్లు తాగు నీళ్లు తాగితే నేను బతుకుతా, లేకపోతే నా ప్రాణం పోతుందిరా అన్న. తారదేవి అడవిలో మాత్రం కురగురం మీద మృగాలు కోటి జీవరాశి ఏదైనా జీవరాశి ప్రాణం తెచ్చింది అని గానాడు మాత్రం మన అన్నామనటువంటి ఆయన గాని కనకసేన రాజు మరి పాలవారు చెలగాడ తీసుకొచ్చి శల్య కటవ కట్టాడు. శల్యను అటు మీద కూర్చున్నటువంటి శల్యని అచ్చదాకా దిగకపోన్నాడు. ఇక అన్న మాత్రం నీళ్లకు బయలుదేరిపోతే పొంగ పొంగ అడవిలో మాత్రం ఒక నీటి మడుగు మడుగాడికి వచ్చినటువంటి తీగ మూత దాకా తెంపుకొని తను దామాన ఉతకం దాగిండు. నీళ్లు పట్టుకున్నాడు, నీళ్లు పట్టుకున్నాడు మరి వరకు అడవికి మృగరాజు పెద్ద పుణ్యం రాత్రమని కాద పెట్టింది. గాని మాత్రం పనులు పనులు వచ్చినాయి. ఆ తువ్వ తప్పిండు పోతో పట్టాడు. అడవి లోపల ఎంత తిరిగినా గాని శల్యం ఉన్న మన అథవా జాడ దొరకలేదు. గుర్రాల పొడుగు గుడ్డిమలవ గడ్డి, ఏనుగల పొడుగు ఎర్రమలవ గడ్డి, మరి అటువంటి మాత్రం అనగా చెప్పేతం దువ్వని చిప్పారం గడ్డి నాకు అటువంటి ఆ జంగల లోపల తువ్వ దొరకక అన్నగాత్ర మన తిరగని ఈ శల్య ఆటం మీద ఉండని ఇక్కడి సంగాతి ఇక్కడ ఉండగా మరి అటువంటి నాలుగు దొక్కి పట్టి బాగా ఎక్కువైతేనమ్మా అయ్యో అప్పుడు కూడా దేవా సంగమ కళ్ళ చూసేనా దేవా సంగమ ఏ కళ్ళ చూసిండు చేతు వల్ల బాగానే తప్పు లేదు అటువంటి నేను మళ్ళీ బాగా పట్టాడు పొల్ల బాణం పూజన ఇచ్చిన వాళ్ళు నిన్నమైపోయింది అనుకుంటాడు. అది మృగం గారు వాడి విల్లా ఉన్నాడు, మృగం గారు వాడి విల్లా ఉన్నాడు, ఆ చెట్లు కనుక నేను ఆడి విల్ల వేడికి వచ్చారు మీ అన్న కనుక మా చెట్ల మీద మీకు వచ్చిందమ్మా చెప్పి ఆ బిడ్డలు సావదేవి తీసుకున్నారమ్మా సావదేవి తీసుకొని కనుక నేను చెట్ల మీద మీకు వచ్చారు నాయుడు ఆ బిడ్డను గుడిసెలో పొలించారు. గుడిసెలో పొలిచి వీళ్ళు ఏమో ప్లాన్ పెట్టారు మనం కాళికదేవి వరవిద్దాం అనుకున్నాం కదా అడవిలో నియాలనుకుంటే మాత్రం అనగా అంటుముట్లు లేని అడవిల్ల ఈ అడవిలో అమాసం అడుగుద్దాం ఆదివారం నాడు అమాసం అడుగుద్దాం ఈ అన్ని రోజులు చేద్దాం అని చెప్పి అటువంటి ఆ బిడ్డను అక్కడ వచ్చారు. ఆ సంగతి అట్లుండదా మరి అటువంటి పిల్లగాడు అనగానే అడవి లోపల తిరుగుతాడు బాలుడు వెళ్ళిపోతుంది పిల్లగాడు వచ్చతో లోపల మరి విషయాలు నవరో శ్యామాల కోట ఆ శ్యామాల కోట వద్ద రాజు లేడు ఆ ఊళ్ళో మనం తేవరుకున్నారు అరే తమ్మలారా మరి రాజు లేని రాజ్యం ఉండవద్దు మరి జంగల లోపల పులి ఉంటేనే జంగల దాక్కుంది మరి మన ఊరుకు రాజు లేడు కదా నీ కొడుకును రాజు చేస్తే నా కోపం నా కొడుకును రాజు చేస్తే నీ కోపం మరి రాజు ఎక్కడ రెడీ ఉన్నది ఏమైనా శృంగారించి మరి ఏమైతే దానికి పులమాల ఇచ్చి ఆ ఏనుగతో ఏనుగ వెళ్ళిపోయి ఎవల మెడ లోపల పూలని అయితే వాళ్ళ మనకు రాదురా ఏనుగడు సుఖానికి ఏనుగు పూలమాల కట్టించి ఉండని పూలమాల ఇచ్చి ఏనుగు మాత్రం పూలకు తాగదోలేరు ఏనుగు పోతా ఉన్నది రామరామ
పూలమాల వేసింది ఊళ్ళో గుసులు పెట్టుకు సంపాదన గుసులు పెట్టుకుని అడుగుల గచ్చన అందరూ సంపాదన పట్టారు నాయన పట్టుబడి మాత్రం రాజు మాత్రం అనగా నీవే రాదని చెప్పి అన్నారు మరి అటువంటి మాత్రం ఈశ్వరు శ్యామల కూటకు రాజు చేసి కరకసేన మహారాజు అక్కడ రాజ్యం వెళ్తాను రాజ్యవేలు కూడా మాత్రం అనగా ఆయన అక్కడ ఉన్నాడా పోయే కూడా రూపరం అటువంటి అయినా కానీ ఆదివారం అమాస దగ్గరికి వచ్చింది పొలమాన అందిద్దామన్నారు ఆనందిద్దామని చెప్పిన అటువంటి మెగ్గలన్న మెడల వేసి ఆ పాగులు అన్న మెడల వేసి ఆ పాగులు కట్టి ఆ బిడ్డను మాత్రం అటువంటి కాళికదేవి విలువ తీసుకొస్తా కాళికదేవి విలువ తీసుకొస్తేనే మాత్రమే వాళ్ళు శంతులైన కానీ వాళ్ళు పానం ఇస్తారే అని శంకరుడు కళ్ళ చూశాడు కాళికదేవి అంటే మాత్రమే శివుని భార్య ఏ కాళిక అటువంటి గానీ ఆ పిల్లలు మాత్రం పానం దక్కించుండు నువ్వే అన్నాడు కాళికదేవి గుళ్ళకి అచ్చవరకు మాత్రం గుడి నిండా కాళికమ్మ పెరిగింది మూడు నాలుగు బయటికి వెళ్ళబెట్టింది శంకులారా మీరు మాత్రం ఆ పొల్ల ప్రాణం తీసినట్టు అయ్యేదంటే మీ గూడెం ఉన్న ప్రజలు అందరినీ దింగుతా ఉన్నది ఆ పొల్లను రాణించేది అన్నది అన్న వల్ల మాత్రం తల్లి అని చెప్పి దండం పెట్టి శంకులా మెట్టుకు రాణిని చేస్తారు తారరాణి తారరాణి శంకుల మెట్టుకు రాణి అయింది విశాఖనగరంలో శ్యామలకోట రోపరా లేకపోతే కనక శ్రీరామారావు రాజ్యం రాజు అయిపోయి రాజ్యము ఎలా పడ్డనా సంగతి ఇక్కడ ఉన్నదా ఇదంతా జరిగే వరకు ఆరు నెలల కాలం అయితే ఉంది ఆరు నెలల నాటికి జైలుకెళ్ళేసి ఆరు నెలల కాలం అవుతుంది అయ్యా ఆరు నెలల పాటు దానికి పోవలేదు బుద్ధి లేవు నిప్పు లేవు మనమంత మట్టిపాలు కావచ్చు ఆ మర్ది మర్ది కురసేనని కలవరిస్తాను కావచ్చు దానికి మా అన్నున్నప్పుడు నెయ్యితోటి అన్నం పెడితే మెడలపోయి మెడల గిన్నెకి వచ్చింది పంపించ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.